subscribe to our Telugu TV online channel and also press the bell icon. Iodine salt manaki mana jeevithalo pravesinchindi gurtundi kada meeku almost 20 ella untundi oka 15 20 ella kratham manaki regular ga vadana varamagandra abbayilu meeku chaala anartham jarugutundi kachithanga ide vadalanta thalathala dagadagalade uppu vachini va duppunu teeskunnam manam meeru thyroid ane jabbu gurinchi ekkuva eppudanta modalu pettarandi chapandi గత 20 ఏళ్ళ నుంచి గుర్తుపెట్టుకోండి మన చిన్నప్పుడు గుండె జబ్బుల గురించి అన్నాం అప్పుడప్పుడు క్యాన్సర్ల గురించి అన్నాం కానీ థైరాయిడ్ గురించి ఎవరు వినలేదండి ఉబ్బసాలు ఇలాంటివి వాళ్ళం కానీ గుర్తుందండి థైరాయిడ్ రావటం బీపీలు విపరీతంగా పెరగటం ఇవన్నీ కూడా ఆహార పొరపాటు జరిగిన మార్పుల కారణంగా సంభవించినవి అలా ప్రజల మీద ముప్పేట దాడి జరిగిందండి ప్రజల మీద ముప్పేట దాడి జరిగింది ప్రజల్లో సాంస్కృతికంగా కూడా కొన్ని మార్పు వచ్చినాయండి ఒకప్పుడు కేవలం డబ్బున్న వాళ్ళు మాత్రమే అన్నం తినేవాళ్ళు అండి ఇవాళ జనరేషన్ పిల్లలకి చిన్నాళ్ళకి తెలియదు డబ్బున్న వాళ్ళు తినేవాళ్ళు ఈవెన్ కృష్ణా గుంటూరు జిల్లాలో గోదావరి జిల్లాలో లాంటి వరి పండే బాగా సారవంతంగా పండే జిల్లాల్లో అది కూడా కొంతమంది రైతులు తినేవాళ్ళు కింద ఉండే లేబర్ కానీ పనిచేసే వాళ్ళు మధ్య తరగతిలో జొన్నలు సజ్జలు లాంటివన్నీ తినేవాళ్ళు అండి ఇప్పటికీ చాలా రాయలసీమ అంతా ఉన్నాళ్ళు లేనాడు కూడా అదే తినేవాళ్ళు ఎప్పుడైతే బియ్యం పథకాలు ప్రారంభమైనాయో అంటే అది దీన్ని ఉద్దేశించారు కాదు జనరల్గా అందరికీ బియ్యం అందటం మొదలైందో అప్పుడు చక్కగా ఈ తెల్లన్నం అలా వెళ్ళిపోయింది సమాజంలోకి ఇవాళ ఏమైందంటే దాని పరివసానం సమాజం శక్తిహీనం అయిపోయి ఎందుకు పరికరాలుగా తయారయ్యామండి ఎంత విధ్వంసం చేసిందంటే ఆ తెల్లన్నం మనకు తెలియకుండా సమాజంలో మీరు అంత పోటు చేసింది ఇవాళ మన రెండు తెలుగు రాష్ట్రాలు ప్రపంచ డయాబెటిక్ రాజధానిగా నిలబడటానికి ప్రధాన కారణం మనం తినే తెల్లన్నం ఆ ఘనత మనకు దక్కడానికి కారణం తెల్లన్నం మీరు అనొచ్చు అదేంటండి బయట తమిళనాడు కేరళ తింటున్నారు మన తమిళనాడులో తింటున్నారని లేదండి వాళ్ళు తినరు మనం తిన్న తెల్లన్నం వాళ్ళు తినరు మన పచ్చి బియ్యం తింటాం వాళ్ళు ఉప్పుడు బియ్యం తింటారండి గుర్తుపెట్టుకోండి వడ్ల దశలోనే చక్క కాసి శుభ్రంగా అంటే మన ప్రాసెస్ చేస్తారు పెద్ద ప్రాసెస్ చేస్తారు బ్రాయిలర్స్ వాటిలో ఉడకబెట్టి అది వేరు దాంతో ఏం జరుగుతుందంటే ఇంత తింటే కడుపు నిండిపోతుందండి వాళ్ళకి ఇంత తింటే కడుపు నిండిపోతుంది మన అన్నం ఉంది చక్కగా వేడి వేడి అన్నం తెల్లటి అన్నం ఉంది వేడి వేడిగా ఉంది మంచి పచ్చళ్ళు కారం ఉంటుంది పత్తగా అప్పుడే పట్టిని ఇంత నెయ్యి వేయండి ఇంత వాయి తింటాం వెనకమాల పప్పు పులుసు ఇంకో వాయి వెళ్ళిపోతుంది ఏ నాటుకోడు ఉందనుకోండి దాంతో ఇంకో వాయ ఏ చేపల పులుసు ఉంటే దాని తర్వాత సాంబారు బ్రహ్మాండం అంత పప్పుచారు మంచి కొత్తిమీర వేసి బాగా కాసింది ఇంకో వాయి వెళ్ళిపోతుంది మంచి గడ్డ పెరుగు మేగడతో దాన్ని నంచుకున్న పచ్చళ్ళు ఉంటే ఇంకో వాయ ఎంత వేసిన వెళ్ళిపోతుంది తెల్లన్నం మీరు ఇక ఎంత తోత్తే అంత తోయన్నట్టు వెళ్ళిపోతుంది అదే ఇతర రాష్ట్రాల్లో కనుక బియ్యం మనం ఉప్పుడు బియ్యం లాంటివి తింటే ఇంత తినగానే మీకు కడుపు నిండిపోతుంది మీ వల్ల కాదు మీ వల్ల కాదు రెండోది మీరు అనొచ్చు అదేంటి రామకృష్ణ గారు తెల్లన్నం అంటున్నారు మన పెద్దవాళ్ళు తిన్నారు కదా చాలా బలంగా ఉన్నారని పొరపాటును కూడా మన పెద్దవాళ్ళు తిన్న దాంతో మీరు పోల్చుకోమాకండి మన పెద్దవాళ్ళు తిన్నది ఇది కాదు మనం మన పెద్దవాళ్ళు తిన్నది ఏంటంటే ఆ రోజుల్లో ముసోరిలు అక్కుళ్ళు లాంటి విత్తనాలు 6 నుంచి 8 నెలలు పంట అండి 6 నుంచి 8 నెలలు పంట ప్రకృతి సిద్ధంగా వచ్చే జీలగేసి కానీ లేకపోతే ప్యాడెరువులు వంటి వాడి కానీ అలా పండించేవాళ్ళు జస్ట్ 6-10 బస్తాలు అంత పండితే గొప్పది అంత చాలా కాలం పండేది ఒక్క ఎరువు కానీ పురుగు మందు కానీ వాడేవాళ్ళు కాదు దాన్ని అలాంటి బియ్యాన్ని ఇంటికి వచ్చి దంచుకు తినేవాళ్ళు అండి వాళ్ళు తిన్న దంపుడు బియ్యం ఇప్పుడు మనం ఉన్నాం నిస్సారమైన భూములు భూముల్లో జీవం లేదు ఎరువులు మందులతో పెంచుతున్నాం 3 నెలలకే పంట వచ్చేస్తుంది అది కూడా 60 బస్తాలు పండుతుంది దాంట్లో ఏముంటుందండి ఏముండదండి కెమికల్ సత్తు ఏముండో దాన్ని కూడా తీసుకొచ్చి మనం దగదగలాడే మల్లెపూ లాంటి తెలుపు చేసేస్తున్నాం మల్లెపూ లాంటి తెలుపు ఇది ఎంత ప్రమాదం చేస్తుందంటే బియ్యంలో మీరు గుర్తుంచుకోండి 100 పాయింట్లు ఉంటాయండి రైస్లో బలం 100 పాయింట్లు ఉంటుంది అనుకుంటే మీరు ఎప్పుడైతే పై పొట్టు తీశారో పై పొట్టు తీస్తే 85 పాయింట్లు లేచిపోతాయండి ఒక్క పై పొట్టుకి తర్వాత మీరు ఇంకా తెల్లగా ఉండాలని మీరు అనుకుని తీస్తే ఇంకొక 5 పాయింట్లు లేచిపోతుంది ఇక మిగిలేది 10% ఉండే చెత్త ఒరిగడ్డికి దానికి తేడా లేదు అది ఎందుకు పనికొస్తుందంటే కేవలం లెట్రిన్ ట్యాంకులు నింపడానికి పనికొస్తుంది తప్ప దానికి ఏ విధమైన పర్పస్ లేదు అది తిని మన పెద్దవాళ్ళు తిన్నారు మా తాత తిన్నాడు నేను తింటున్నా అనే భ్రమలో మనం ఉంటున్నాం తప్పు ఇక నుంచి ఇన్నాళ్ళు చేసాం ఇలా ఇక నుంచి కొన్నిటికి స్వస్తి చెప్పాల్సిన అవసరం వచ్చింది అలానే మనం ఇదివరకు ఏమీ లేకపోయినా కవర్ చేయడానికి కొంత నెయ్యి వేసుకుంటేనో
కోడిగుడ్డు శుభ్రంగా తినే సమాజం మంది. ఇళ్లలో నాటుకోళ్ళు ఉండే, అట్లానే నెయ్యి ఇంట్లో పాడి పుష్కలంగా ఉండేది, చక్కగా అన్నపోసలు మేకలు తినేవాళ్ళం. ఆ రోజున బాగా కవర్ అయ్యాం. మరి ఏం కర్మ వచ్చిందని మానేశాం. ఏం కర్మ వచ్చిందంటే బెదరేయటం మొదలు పెట్టారు డాక్టర్లు. అంటే గైడ్లైన్స్ అండి, వాళ్ళు తప్ప నేను అంటలేదు. వాళ్ళు ఒక గైడ్లైన్స్ వచ్చినాయి, ఆ గైడ్లైన్స్ ప్రకారం చెప్పాల్సి వచ్చింది. అది తప్పు అని తెలిసిన నాతో అనేక మంది కార్డియాలజిస్టులు చెప్పారండి. రామకృష్ణ గారు, నేను కార్డియాలజిస్ట్, ఆంధ్రప్రదేశ్లో కూడా టాప్ కార్డియాలజిస్ట్, ఆయన కలిసి ఫస్ట్ చెప్పినప్పుడు ఆయన అసలు నన్ను చాలా వాటేసుకుని చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. ఆయన అచ్చువా నిజం, నెయ్యి తింటామన్న కోడిగుడ్డలు తింటామని ఏమి లేదు, మా గైడ్లైన్స్ కారణంగా మేము చెప్పాల్సి వచ్చింది. నేను కూడా దానికోసం మానేసి వాళ్ళ చెప్తున్నాం కదా ఎథికల్గా, నేను కూడా తింటాం మానేశాను. ఇవాళ నువ్వు చెప్పింది కరెక్ట్, మేము కూడా వచ్చి తింటాం ఇక్కడ నుంచి అందరికీ చెప్తామనని ఆయన అంటే పెద్ద మనసు నిదర్శనం. శుభ్రంగా తింటున్నారు. ఎప్పుడైతే గుర్తుపెట్టుకోండి, సమాజానికి నెయ్యి దూరం చేశారు, సమాజంలో శక్తి పోయిందండి, శక్తి పోయింది. ఇవాళ నలుగురు జెంట్స్ కలిసారంటే ఒక 50 ఏళ్ళు దాటినాళ్ళు, ఆల్మోస్ట్ ఒక పార్టీలో కలుస్తారు ఫ్రెండ్స్ అంతా. వీళ్ళు మాట్లాడుకునే మాటలు ఏంటంటే, ఏరా పిచ్చాపాటి గౌరవ రాగానే, ఏరా నీకెన్ని నాకెన్ని, ఏంటి మందులు ఇంజక్షన్లు, నీకెంత నాకెంత, ఏంటి ఆస్తులు కాదు షుగరు షుగరు. ఆడాలు కలిసారనుకోండి, నలుగురు ఆడాలు కలిస్తే వాళ్ళకు రాని 5 ఆడాలు మీద మాట్లాడుతున్న వాళ్ళు గతంలో. ఇదివరకు ఆ సంస్కృతి ఉండేది, ఇప్పుడు సీరియల్ వచ్చినాక సంస్కృతి పోయింది. ఇప్పుడు కొత్త సంస్కృతి ఏంటంటే, నలుగురు ఆడాలు కలిస్తే అమ్మ నీకెక్కడ నొప్పులు నాకెక్కడ నొప్పులు, ఇంకే కర్మ. అమ్మ నాకు మెండప్ప, అమ్మ అమ్మ నాకు మోకాలు కూడా ఉందమ్మా, ఏళ్ళు ఒకటే లాగేస్తున్నాయమ్మా, ఈ మాట మాట్లాడి నలుగురు ఆడాలనే ప్రసక్తి లేదు. ఇవాళ పెళ్ళిళ్ళలో కానీ ఫంక్షన్లో దేంట్లో కలిసినా ఆడవాళ్ళు మాట్లాడుకునే ఎక్కువ టాపిక్ మన చీరలో నగలనుకుంటాం కాదు. దురదృష్టం నొప్పుల గురించి మాట్లాడుతున్నారు. నొప్పుల గురించి ఆడవాళ్ళు మాట్లాడుతున్నారంటే కారణం ఏంటంటే, ఫ్యాట్ గురించి అందరినీ బెదిరేశారు, జెంట్స్ని ఆడాలని ఒకే రకంగా బెదిరేశారు. కానీ మగాళ్ళకి ఏంటంటే, మాకు కొంచెం పక్కు తక్కువ నోటిది ఆపుకోలేం కాబట్టి ఏదో వద్దన్నా కూడా బిర్యానీలు బిర్యానీ కుమ్మేస్తూ ఉంటాం, లావైనా జరగకుండా. అలా మాకు తెలియకుండా మాకు కొంత ఫ్యాట్ వెళ్ళిపోతుంది, కాబట్టి మేము కొంత సేఫ్గా ఉంటాం. మీరేంటంటే ఆడవాళ్ళు అందంగా ఉండాలనే మమకారంతో మీరు ఆ కొంచెం ఏమాత్రం వెళ్ళిపోతే మీకు భయం, ఆ ఏమాత్రం ఫ్యాట్ వెళ్లకుండా అసలు అత్యంత జాగ్రత్తలు తీసుకుని మీరు ఏమాత్రం ఫ్యాట్ వెళ్లకుండా జాగ్రత్త పడ్డారు మీకు నొప్పులను. అందుకే కారణం ఏంటంటే, ఒక సైకిల్ని 6 నెలల పాటు మీరు ఆయిల్ వేయకుండా అలా వదిలేయండి, ఆ సైకిల్ ఎలా ఉంటుంది? రోజు ఆయిల్ వేస్తే ఒక్క సైకిల్ ఎలా ఉంటుంది చెప్పండి? శరీరం అంతా కణుపులు భయమండి, ప్రతి కణుపుకి ఒక లూబ్రికేషన్ కావాలి, ఆ లూబ్రికేషన్ అందించేది ఫ్యాట్. మీరు ఫ్యాట్ ఇవ్వకుండా ఏమివ్వకుండా లూబ్రికేషన్ ఎక్కడి నుంచి వస్తుందండి? లూబ్రికేషన్ ఎక్కడ వస్తుంది చెప్పండి? ఒకప్పుడు మన బామ్మలు ఒకప్పుడు మన బామ్మలు 100 ఏళ్ళు దాటినా కూడా మనవడింటికి మన వాళ్ళింటికి తిరిగేవాళ్ళండి, వాళ్ళంతకాలం బతుకుండేవాళ్ళు, ఆరోగ్యంగా తిరిగేవాళ్ళు. కానీ ఇప్పుడు మనకి ఒకంతస్తు మెట్లకి కరెంటు లిఫ్ట్ కావాలి, ఒకంతస్తు మెట్లకి. వాళ్ళు తాళినప్పుడు మన పెద్దవాళ్ళు కంప్లైంట్ ఇవ్వలేదు అంత పనులు చేసేవాళ్ళు, మనం మాత్రం అమ్మా నా కాళ్ళు నొప్పి, అది కాళ్ళు నొప్పి, నడు నొప్పి, ఎంతసేపు డిపెండ్ అయ్యే స్టేజ్ చేస్తున్నాం. దగ్గర డిస్టెన్స్కి వెళ్ళాలంటే బండో కారో తీయిపోతే వెళ్ళని పరిస్థితి, నడిచేళ్ళే పరిస్థితి లేదు. వీటన్నిటి కారణం ఏంటంటే సమాజంలో ఫ్యాట్ దూరం అవటం. ఫర్ ఎగ్జాంపుల్ మాట వరుస అనుకుందాం, ఫ్యాట్ నిజమే నెయ్యి తింటే ఒళ్ళు వస్తుంది అనుకుందాం, బాగానే ఉంది. మరి మీరంతా నెయ్యి మానేశారు కదా, అన్నిట్లోంచి ఆయిల్ తీస్తారు కదా, మొత్తం మానేసాం. 20 ఏళ్ళు అయింది పెళ్ళిళ్ళలో నెయ్యి కూడా మానేసి, పెళ్ళిలో 200 ఐటమ్స్ పెడతారు కానీ నెయ్యి మాత్రం రాదు. నాబోటాడు పుట్టారకు మన నెయ్యి వస్తుంది కదా, వస్తాడు రాదు. అది 200 ఐటమ్స్ వస్తే 6 రకాల స్వీట్లు వస్తాయి కానీ నెయ్యి రాదు. పప్పులు నెయ్యి వేస్తుంటే ఎంత బాగుంటుందని చెప్పండి నిజంగా, పచ్చట్లు వేసుకుందంటే ఎలా ఉంటుంది? రాదు. సమాజాన్ని ఉద్రిస్తున్న ఫీలింగ్ ఎత్తేసాం కదా. నేను అడుగుతున్నా, ఫ్యాట్ మానేసాం, కొడుగుడు మానేసాం, రిఫైండ్ ఆయిల్ కాకుండా మిగిలిన మామూలు ఆయిల్ మానేసాం. నేను అడుగుతున్న సమాజంలో ఎవరు పచ్చ తగ్గింది చెప్పండి? ఎవరు పచ్చ తగ్గింది? ఎవరికి గుండె జబ్బాగింది? ఎవరికి గుండె జబ్బాగింది? మీకు చిన్న అపోహ పోగొట్టాం, ఒక మాట చెప్తాను, కొలెస్ట్రాల్ పోగొట్టాం. ఎక్కడ వాసు గారు? రైట్, మా ఫ్రెండ్ ఆయన వస్తారు. వాసు గారు నాతో వచ్చారైనా, నా స్నేహితుడైనా, ఆయనకి ట్రైగ్లిసరైడ్స్ 1260 ఉండేయండి. 1260 అంటే మీ జిల్లాలో కూడా ఎవరికి ఉండండి నాకు తెలిసి, రక్తం ఆల్మోస్ట్ నల్లగా ఉండే స్టేజ్. 1260 కొలెస్ట్రాల్ అంటే ఆయన ఎడ్జ్లో ఉన్నట్టు, మామూలు డాక్టర్ల భాషలో చెప్పాలంటే ఏ క్షణమైనా పోతారు కొలెస్ట్రాల్ కారణంగా, అటువంటి స్టేజ్. ఆయన ఇంకా చాలా ప్రాబ్లమ్స్తో నా దగ్గరికి వచ్చినప్పుడు, నేను స్టాటిన్ అనే డ్రగ్ ఆయనకి కొలెస్ట్రాల్ కంట్రోల్ చేయడానికి వాడతారు, నేను అది పారేయమని చెప్పాను. పారేసి మామూలుగా చేయమంటే ఆయన జడిసి పారేయలేదు, మిగిలిన అన్ని చేశారు,
ఆ స్టాటిన్ డ్రగ్ పారేయకుండా ప్రోగ్రామ్ కంటిన్యూ చేశారు. అన్ని తగ్గినాయి కానీ కొలెస్ట్రాల్ కంట్రోల్ కావట్లేదు. ఆయన నా దగ్గర కూర్చున్నప్పుడు, లేదండి మీరు ఏదో తేడా చేస్తారని నేను చెప్పినట్టు చేయలేదు, మీరు ఏదో తేడా చేస్తారన్నాను. ఆయన అన్నారు, అవును రామకృష్ణ గారు మీరు స్టాటిన్ను పారేయమన్నారు కానీ నాకు చాలా ఎక్కువ ఉందండి అందుకని నేను జడిసి పారేయలేదు, మీది వాడితే చేస్తానండి అన్నారు. సరే కాదు, నేను లీడింగ్ కార్డియాలజిస్ట్ ఒక ఆయన ఫోన్ చేసి, సార్ ఇలా ఉంది సిచ్యువేషను, ఆయన పారేయమంటారు నన్ను వద్దంటున్నారంటే, ఆయన అన్నారు మీరు రామకృష్ణ గారు చెప్పినట్టు చేయండి అని చెప్పారు. చెప్తే కొలెస్ట్రాల్ డ్రగ్ స్టాటిన్ డ్రగ్ పారేసి 1260 అండి, 5 రోజులు 6 రోజులు కేవలం 6 రోజులు కొబ్బరి నూనె నెయ్యి పెట్టి శుభ్రంగా పీట తెచ్చితే 210కి వచ్చిందండి, 210కి 6 రోజులు. చెప్పండి ఏమి నమ్మారు మీరు ఇంతకాలం, ఏమి నమ్మారండి మీరు? నెయ్యి వేసుకుంటే కొలెస్ట్రాల్ పెరుగుతుందనా? ఎలా తగ్గింది చెప్పండి, ఎలా తగ్గింది చెప్పండి, ఎలా తగ్గింది? నెయ్యి వేసుకుంటే పెరగాలిగా ఫుల్గా. అందులోనే మీరు ఇంత నెయ్యి వేసుకుంటారు, నేను ఇంత ఇచ్చా. ఒక గిన్నె నిండా వేయిస్తే, గిన్నె నిండా నెయ్యి వేయించి 6 రోజులు పెడితే 1260 కొవ్వు, అంటే ట్రైగ్ మీకు అర్థమయ్యే భాషలో చెప్తున్నా, ట్రైగ్లిసరైడ్స్ బ్యాడ్ కొవ్వు 210కి ఎలా వచ్చిందండి చెప్పండి? మీరు ఎన్ని మందులు వాడి ఎన్ని జీవితాలు మీకు ఇస్తే మీ మందుల్లో తగ్గిస్తారు చెప్పండి? మీరు ఎన్ని మందులు వాడితే మీ వల్ల చెప్పండి? అది కూడా ఎలా సాధ్యపడిందండి గుర్తుపెట్టుకోండి, ఆ దిక్కుమాలిన ట్రైగ్లిసరైడ్స్ కంట్రోల్ చేయడానికి వాడే ట్యాబ్లెట్లు ఇసిరి డ్రైనేజ్లో పారేస్తే అది ఉంటే వీలవదు. గుర్తుపెట్టుకోండి ఎక్కడ జరుగుతుందో అర్థం చేసుకోండి. అది ఒక ప్రపంచం, ఒక అబద్ధ ప్రపంచంలో మనం బతుకుతూ వచ్చాం అది. సో ఇన్నాళ్ళు నమ్మింది మొత్తం తప్పు. నెయ్యి వేసుకుంటే కొవ్వు వస్తుంది, ఫ్యాట్ పెరుగుతుందనే మాట పచ్చి అబద్ధం. దాని కారణంగా ప్రపంచం ఇప్పుడు అఫీషియల్గా తెలిచారు, ఆహారంలో నెయ్యి వేసుకుంటే మూలన కానీ, కోడిగుడ్డు ఎల్లో తింటే మూలన కానీ, లేదా ప్రకృతి ఇచ్చిన మంచినూళ్ళు లాంటి రీఫండాలు తింటం మూలన కానీ, భూమి పుట్టినంతలో ఒక్కడ కూడా గుండె జబ్బు వచ్చినట్టు నిరూపించలేపారు. మరి ఎందుకండి ప్రచారం ఉన్నాళ్ళు చేసింది? ఎందుకు మనం ఎన్ని దూరం చేశారు చెప్పండి, ఎందుకు దూరం చేశారు? అలానే ఇంకొక కామెడీ మన మీదకి, అంటే మనకి లేని జబ్బులు క్రియేట్ చేయడానికి అండి. మీరు ఒక అతను ఉంటాడు, ఇప్పుడు ఈ కుర్రాడు ఉన్నాడు, కెమెరా తీస్తున్నాడు కుర్రాడు, ఏమి లేదు జబ్బు, 20 కుర్రాడు, షుగర్ చెక్ చేయండి 90 అతనికి, 90 నాకు అప్ చెప్పండి, ఆ కుర్రాన్ని తీసుకొస్తా, 1 మంత్ మెట్ఫామ్ ఇస్తా, ఒక ట్యాబ్లెట్ ఇస్తా అతనికి, షుగర్ కంట్రోల్ చేసే ట్యాబ్లెట్ ఇస్తా, ఊరిన కాలక్షేపానికి, నెల తర్వాత అతనికి ట్యాబ్లెట్ ఆపుతా, ఆపి టెస్ట్ చేస్తే 200 ఉంటుంది అతను షుగర్, మొన్నటి వరకు 100 200 ఉంటుంది, సరే 2 టాబ్లెట్లు బిగిన్ చేస్తా అతనికి, 2 నెలలు వేస్తాను, ఇంకో నెల వేస్తా ఆ 2 టాబ్లెట్లని, 1 నెల తర్వాత ఆ ట్యాబ్లెట్ కూడా ఆపుతాను, ఆపితే మీరు అప్పుడు చెక్ చేయండి 350 ఉంటుంది. ఎక్కడి నుంచి వచ్చాడండి 90 350కి ఎలా అయ్యాడండి, ఎలా అయ్యాడు? మీరు డ్రగ్ వాడటం మూలన డ్రగ్ అడిక్ట్ అయ్యాడు, గుర్తుపెట్టుకోండి. అంతే, మీరంతా అక్కడ కూర్చున్న వాళ్ళలో టైప్ 2 వాళ్ళు, మీరంతా మందులతో తయారు చేయబడ్డ పేషెంట్స్, ఎవరో పేషెంట్స్ కాదు. ఆ మందు వాడితే ఎవరైనా సరే, దేవుడైనా సరే హాస్పిటల్లో ఇన్సులిన్ చేసుకోవాల్సింది, గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సరే. అంతే, మందులతో కన్వర్ట్ అయ్యారు మీరు కాలా. నిజం చెప్పాలంటే ఏ రాత్రిపూట నిద్ర లేకపోతే అలసటగా ఉన్నప్పుడు మీరు ఈ 150 160 షుగర్ వస్తుంది, ఆ రోజునే మీరు మనం డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే, అరే అబ్బాయి 2 రోజులు అన్నం మానేసి ప్రశాంతంగా ఆ కోడిగుడ్డులో చికెన్ తింట, ఆ కూరగాయలను ఒట్టి కూరగాయలు 2 కూరలు తిని ఉండరా అంటే 90 ఉండేవాడు మీరు అంతే దర్శనం, వచ్చింది వచ్చినట్టు పోయేది. కానీ మనకి ఎల్లగానే గుండెలు బాదుకుంటా, అర్జెంట్రా బాబు అయిపోయేవారా నీకు వెళ్ళం మూర్చబెళ్ళన్నట్టు ఒకటి వేసేసి అయిపోయేవారా అని చెప్పానండి నీకు. తక్షణం వాళ్ళు అసలు పోతావు ఇప్పుడు ఆఫీస్ దిగలో వెళ్ళకపోతే అని ట్యాబ్లెట్లు మింగించి డ్రగ్ అడిక్షన్ చేసి అవటం తప్ప ఏం లేదండి. ఇన్నాళ్ళకి విధానం, ఒక కొత్త విధానం వచ్చింది ఇన్నాళ్ళ నుంచి, మరి సర్వీస్ చేస్తూ వచ్చారు, మరి మీరంతా ఇంతమందిని ట్రీట్ చేస్తూ వచ్చారు, లక్షల కోట్ల పరిశోధనలు చేశారు, అసలు డయాబెటిక్ తగ్గుతుందనే మాట మనది ప్రోగ్రామ్ వెనక ముందు ఎవరైనా విన్నారండి? మీరు ఇది తగ్గిపోతుందనే మాట విన్నారు మీరు ఎప్పుడన్నా? బీపీకి గానీ కానీ పోతాయని ఎందుకు వెళ్ళలేదండి? మరి లక్షల కోట్ల పరిశోధనలు ఇవాళ ఎందుకు అంటున్నారు? ఇవాళ మీరు ప్రతి చోట ఉంటున్నారు కదా, పోయిన అనుభవం అంటున్నారు కదా, ఈయన ఉన్నాడు ఇమ్రాన్ రాబోయే, ఈయన నేను ఛాలెంజ్ చేస్తున్నాను కొంతమంది వాగే ఈ కారు కోతలకి, అంటే కావాలని వాడేవాడికి, ఈయన డయాబెటిక్ పేషెంట్, మాజీ డయాబెటిక్ పేషెంట్, రిపోర్ట్లు రెడీగా ఉన్నాయి, ఎవరు టెస్ట్ చేసినా 2.5 నెలలు 3 నెలల మధ్యలో చేశాడు ఆయన, హెచ్బిఏఎల్సీ 5.5 అట్లా వచ్చేసింది, ఇప్పుడు నాతో బిర్యానీ తింటాడు, నా ఇప్పుడు కాదు 4 నెలల నుంచి స్వీట్ తింటాడు, అన్నీ తింటాడు ఆయన, అన్నీ బిర్యానీ స్వీట్ తగ్గించి రిగ్రెట్ చేసుకుంటా, విచ్చలుడు కాదులేండి నేను చెప్పిన పద్ధతిలో. టెస్ట్ చేయండి చూస్తాను, ఈయన చూపించండి, ఇలా నేను 100,000 మందిని చూపిస్తాను, చూపించండి, ఇది అయిపోయిన 4-5 నెలలు 5 నెలలు 6 నెలలు అయింది దీనికి అయిపోయి షుగర్ తగ్గిపోయి
ఆయన షుగర్ పేషెంట్ కాదు, మాజీ షుగర్ పేషెంట్, గుర్తుపెట్టుకోండి. మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే లాగా మాజీ షుగర్ పేషెంట్, మీరు కూడా మాజీ షుగర్ పేషెంట్స్. అట్లానే కొంతమంది కూర్చుని మన గుంటూరులో ఒక మీటింగ్ పెట్టారు, కొంతమంది డాక్టర్లు, డయాబెటిక్ డాక్టర్లు. అందరూ కాదండి, డాక్టర్ల సమాజం చాలా గొప్ప వాళ్ళు, దేవులతో సమానం. వాళ్ళు వాళ్లే మనని బాగుచేయటం కారణం వైద్య విజ్ఞానంలో వాళ్ళ శిఖరాలు. కానీ ఈ సబ్జెక్ట్ వేరు, వాళ్ళు చెప్పే సబ్జెక్ట్ వేరు, రెండు వేరు వేరు. ఇది డాక్టర్ సబ్జెక్ట్ అనుకుంటే పొరపాటు కాదు, ఇది బయోకెమిస్ట్రీ సబ్జెక్ట్, ఆహారానికి సంబంధించిన సబ్జెక్ట్, ఇది ప్రపంచానికి సంబంధించిన సబ్జెక్ట్. దీంట్లో అనుభవమే ప్రాతిపదిక. ఆహారానికి పరిశోధనకి శోధన చేసి తేల్చిందేమి లేదు. వాళ్ళు ఆహారం తేల్చింది ఏంటంటే, ఇన్నాళ్ళు నెయ్యి వేసుకోవద్దు, కోడిగుడ్డు వేసుకోవద్దు అని ప్రపంచాన్ని నాశనం చేసిన రూల్స్. మన రూల్స్, మన పెద్దలు చెప్పిన సిద్ధాంతాలు అద్భుతమైనవి, మనం దానికి వెళ్ళాం. ఆ సమాఖ్య పేరు చెప్పి వాళ్ళు ఏం చేశారంటే, శుభ్రంగా భోంచేసి కూర్చోకుండా లాస్ట్లో కొన్ని కామెంట్స్ చేశారు. రామకృష్ణ గారు నకిలీ వైద్యుడు, ఈయన చెప్పిన దాని వలన ఆస్టియోపొరాసిస్ వస్తుందని ఒక ఆయన, ఆస్టియోపొరాసిస్. రెండోది మూడు రోగాలు చెప్పారండి, గుండు జబ్బు, మూడోది కిడ్నీలు పోతాయి. ఈయన చేస్తే కిడ్నీలు పోతాయి, మళ్ళా గుండు జబ్బు వస్తుంది, ఆస్టియోపొరాసిస్ వస్తుంది. రామకృష్ణ నకిలీ వైద్యుడు, ఇతను అరెస్ట్ చేయండి. ఇది వెల్ డిమాండ్, నకిలీ వైద్యుడు అరెస్ట్ చేయండి. ఎస్, నేను ఓపెన్ ఆఫర్ ఇచ్చాను వాళ్ళకి, ఎస్ నేను అరెస్ట్ అవుతా, మీకు రెండు ఆఫర్లు ఇస్తా, రెండు ఆఫర్లోనూ నేనే అరెస్ట్ అవుతా. నేను ఓపెన్గా చెప్పే వాళ్ళకి, ఓపెన్గా పబ్లిక్ మీటింగ్లో ఇప్పుడు చెప్తున్నాను మీ ముందు, ఒకవేళ వెళ్ళలేదేమో మళ్ళీ రీసౌండ్లు వినిపిస్తుందని. నాకు టైప్ 2 డయాబెటీస్, 1000 మందిని ఇవ్వండి, 1000 మందిని, 3 నెలలు టైం ఇవ్వండి, నేను షుగర్ లేని విధంగా నేను అలా చేస్తాను. అందులో నేను ఇచ్చిన 1000 మందిలో ఒక్కడక తగ్గకపోయినా 999 మంది తగ్గి ఒక్కడ తగ్గల నేను జైలుకి వెళ్తా, ఒక్కడ తగ్గించలేకపోయి నేను జైలుకి వెళ్తా. ఛాలెంజ్, నేనే వెళ్తా, మీరు వెళ్ళొస్తా. రెండో ఛాలెంజ్, మీరు ఏదైతే సమాఖ్య పెట్టి మీరు మాట్లాడతారు మీ డాక్టర్లందరికీ, మీకు 1000 మందిని ఇస్తా, మీరు ఇచ్చిన 1000 మందిలో మీ పద్ధతుల్లో మీరు ఒక్కడ తగ్గించినా నేను జైలుకి వెళ్తా. ఛాలెంజ్, ఇది కూడా ఛాలెంజ్ అంటూ చూసుకోమని ఎంతవరకు రాలే. వాళ్ళకి మాత్రమే, నేను మిగతా అందరూ అంటలేదండి, మిగిలినందరూ ఎంతో మహోన్నతమైన వాళ్ళు ఉన్నారు, డాక్టర్లు అద్భుతమైన వాళ్ళు, వాళ్ళందరికీ సబ్జెక్ట్ తెలుసు, తెలుసు కాబట్టి సమర్థిస్తున్నారు. సమర్థించకపోతే గైడ్లైన్స్ ఉన్నాయి కదా అని మాట్లాడలేదు. కొంతమంది ఉత్తిపుణానికి లేనిపోయింది మాట్లాడితే ప్రజలు పెచ్చోళ్ళు కాదు, ఎన్నాళ్ళు పెచ్చోళ్ళు చేసి ఆడిచ్చినట్టు కబుర్లు చల్లవు. ఇక ప్రజల రాజ్యం వచ్చింది, గుర్తుపెట్టుకోండి. చేయని తప్పుకి శిక్ష పడాల్సిన కర్మ మనకు లేదు. ఐపీసీలో ఒక మాట చెప్తారండి, ఇండియన్ పెనల్ కోడ్ స్పష్టంగా ఒక మాట చెబుతుంది, ఎంతమంది 100 మంది రేపులు చేసినాడు, 1000 హత్యలు చేసినాడు తప్పించుకు బయటికి ఇలా పర్లేదు, కానీ ఒక్క నిర్దోషి శిక్ష పడకూడదు, ఘోరమైన విషయం కాబట్టి బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద వీడు హత్య చేశాడని తెలిసినా సరే వదిలేస్తాం అనే ధోరణి చెప్తారు. కానీ ఇప్పుడున్న దుర్మార్గ సమాజంలో ఏ తప్పు చేయని మీరందరూ జస్ట్ ఒక కొంచెం నెయ్యి మానేసినందుకు, జస్ట్ కక్కుర్తిపడి ఒక స్వీట్ ఎక్కువ తిన్నందుకు మిమ్మల్ని జీవితాంతం చచ్చే దిశగా జీవితాంతం రోగాలు పోయేలా తీసుకెళ్ళాలని వీళ్ళని ఏం చేయాలి, మీరు ఏం తప్పు చేశారని మీకు పనిష్మెంట్ చేస్తాను చెప్పండి, నిర్దోషులకు చెప్పండి ఏం తప్పు చేశారని మీకు పనిష్మెంట్ పడాలి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ తెలుగు టీవీ ఆన్లైన్ అండ్ ప్లీజ్ రింగ్ ది బెల్.